హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమణీయం ఛానల్. ఈరోజు వీడియోలో పట్టుచీర పళ్ళుకి కుచ్చుల్ని ఏ విధంగా పెట్టచ్చో నేను చూపిస్తున్నానండి. అంటే పట్టుచీర పళ్ళుకి మనం ముడులు వేసుకుంటాం కదా, ఆ ముడుల్ని ఏ ప్రాసెస్లో వేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మోర్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు చూడండి, సారీ పళ్ళుకి ముడులు వేసుకోవడానికి వీలుగా కొంచెం క్లాత్ సారీలోనే వచ్చేస్తుంది. చూడండి, ఈ విధంగా ఉంటుంది. అంటే ఇది సారీలో వచ్చిన ఒరిజినల్ క్లాత్కి మనం ముడులు వేసుకుంటున్నాము. ఆర్టిఫిషియల్ కుచ్చులు అయితే మాత్రం కాదు ఇది. చూడండి, ఈ విధంగా ఉంటుంది. అంటే మనకి ముడులు వేసుకోవడానికి పళ్ళుకి సెపరేట్, అంటే పళ్ళులోనే క్లాత్ ఇచ్చేస్తారు మనకి. ఇప్పుడు చూడండి, ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్ని మనం కట్ చేసుకోవాలి. మీకు ఈ ముడులు, అంటే ఈ కుచ్చులు పొడవుగా రావాలి అనుకుంటే ఆ క్లాత్లో కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. అక్కర్లేదు, కాస్త పొట్టిగా కావాలి అనుకుంటే కట్ చేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మనకి మధ్యలో అడ్డునేత ఉంటుంది. ఈ అడ్డునేతని చూడండి, ఈ దారాన్ని ఇలా పట్టుకులాగితే ఈజీగా వచ్చేస్తుంది. అప్పుడు మనకి ముడులు వేసుకోవడానికి వీలుగా దారపోగులు రెడీ అవుతాయి. చూడండి, ఈ విధంగా ఉంటుంది. వీటిని ముడి వేసుకోవడానికి వీలుగా దారపోగులు మనకి పర్ఫెక్ట్గా రావాలి అంటే మధ్య భాగంలో చూడండి ఈ దారపోగుల్ని తీసేసుకోవాలి. వీటిని ఈ విధంగానైనా తీసుకోవచ్చు, లేకపోతే మనం పిన్ను యూజ్ చేసి తీసుకోవచ్చు. మధ్య మధ్యలో ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తాయి. ఇప్పుడు చూడండి, మనకి మధ్యలో ఒక్కొక్క పోగు ఉండిపోతుంది, అది మనం చేత్తో లాగినా రాదు. అప్పుడు నీడిల్తో ఈ విధంగా తీసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. చూడండి, ఈ రకంగా ఈజీగా తీసేసుకోవచ్చు. ఈ రకంగా తీసినప్పుడు సారీ పాడవుతుందని ఏమీ భయపడక్కర్లేదండి, సారీ అయితే ఏమీ పాడవదు, బాగానే ఉంటుంది. ఇలా వచ్చిన దారిపోగుల్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి కుచ్చులు ఈ విధంగా వస్తాయి. వీటిని ఈ రకంగా ఏ విధంగా ముడి వేసుకోవచ్చో ఇప్పుడు నేను చూపిస్తాను. చూడండి, ఈ విధంగా కొంచెం కొంచెం తీసుకుంటూ దాన్ని ఈ విధంగా ఒకసారి మెలితిప్పి ఈ రకంగా ముడి వేసుకోవాలి. అన్నీ ఒకే సైజులో ఉండేటట్టు తీసుకుంటే మనకి చూడడానికి బాగుంటుంది. ఈ విధంగా పట్టు సారీకి పళ్ళుకి మనం ముడులు వేసుకోవచ్చు. నార్మల్గా పట్టు సారీ పళ్ళులోనే మనకి ముడులు వేసుకోవడానికి క్లాత్ ఇచ్చేసినప్పుడు ఈ విధంగా వేసుకోవచ్చు అండి. ఇలా కాదు, బీడ్స్ రకరకాల స్టోన్స్ యూజ్ చేసి వేసుకుందామంటే ఇదంతా కట్ చేసుకొని కుట్టుకుని దాని తర్వాత సిల్క్ థ్రెడ్ యూజ్ చేస్తూ మనకు నచ్చిన బీడ్స్ యూజ్ చేస్తూ రకరకాల కుచ్చుల కింద వేసుకోవచ్చు. ఈ రకంగా సారీ పళ్ళు అంతా కూడా కుచ్చులు వేసేసాను. కంప్లీట్ అయిన తర్వాత ఈ రకంగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్స్ని తెలియజేయండి. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.